ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్ఫార్మెన్స్ పిలిచే ముందు మీ ఓన్ స్టోరీ అని చెప్పాను, బట్ అసలు ఏం జరిగింది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మాటలతో చెప్పలేనని ఇలా చెప్పాను. అంటే ఆ డైవర్స్ అయిన వెంటనే అసలు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు బయట రావడానికి? ఈ రోజు అనుకున్నాను, రేపు చేశాను. అంటే దాని అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ గా దాన్ని మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది కదా? అంటే సో ఆ టైంలో మీరు పడ్డ ఆ టైంలో డిప్రెషన్ ఫైట్ చేశాను ఫర్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్. బిగ్ హార్ట్, బ్రేవ్ హార్ట్ తెచ్చుకుంటే కూడా మేబీ ఇప్పుడు ఏడుపు రావట్లేదు. ఐ థింక్ ఐ ఓవర్కమ్ ఇట్, ఐ డోంట్ నో. బాధ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎలా మర్చిపోగలిగారు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మీ మాటలతో చెప్తే. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి అది ఒక ఇదవుతుంది కదా, దానికోసం. నాకు నిజంగా తెలీదు నేను ఎలా వచ్చానో బయట. బేసిక్లీ 8 ఇయర్స్లో నేను ఫస్ట్ నా ఇంట్రొడక్షన్కి చెప్పాను దట్ ఐ వాజ్ ఫైటింగ్ డిప్రెషన్, అండ్ నాకు సపోర్ట్ చేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మై ఫ్యామిలీ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ. ముద్దుమందరం షూటింగ్ అయి జాయిన్ అయిన తర్వాత, యాక్చువల్లీ దాని ముందు కలవరికోడలో హరిత మ్యామ్, అప్పుడు కూడా షేర్ చేశాను కానీ ఓపెన్ అప్ అవ్వలేదు. ముద్దమందంకి వచ్చిన తర్వాత చాలా వరకు ఓపెన్ అప్ అయ్యాను మ్యామ్ ముందు. కృష్ణ క్లోజ్ అయ్యాడు అండ్ అలా ఐ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. కొంచెం నా బాధ నుంచి బయట రావడం స్టార్ట్ చేశాను. సో హరిత గారికి అడిగితే తెలుస్తుంది అనుకుంటా మొత్తం. హరిత గారు, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.